आर सिनेमाल जैसानो बहिरंग सभा एर्पाटु चेसुकोनि वारु एं चेप्तारंटे टीएटी अबद्धालु అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి అభిమానించేటువంటి అభిమానులు వాళ్ళ నోట్ వాళ్ళ ఆలోచనకి వాళ్ళ మనసుకి రుచించని మాటల్ని తీయటి పంచదార పోత పోసి చెప్పించే ప్రయత్నం చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగా యదావిధిగా ఎవరి మీద ద్వేషంతో అయితే ఆ వ్యక్తి పార్టీ పెట్టారో ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలి ఎవరి మేలు కోసం రాజకీయాలు చేయాలో దాని కోసమే తప్పితే కొత్తగా ఆ సభలో చెప్పింది ఏం లేదు ఆయన ఏతావత ఆయన ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీతో కట్టింగ్ ఇది బీజేపీకి చెల్లి సీట్లు మళ్ళీ ఒక పక్క భయం మోడీ మంచోడే కానీ ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు ఇక ఆయన దగ్గరే నేర్చుకోవాలి తెలివితేటలు ఎవరైనా సరే మోడీ గారు మంచోడే అంట అమిత్ షా గారు మంచోడేనంట నడ్డా గారు మంచోడేనంట ఇక్కడ వాళ్ళు మాత్రం సన్నాసులు అని చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీతో లేదు యథావిధిగా నేను చంద్రబాబు నాయుడిని కాపాడదలుచుకుంటా చంద్రబాబుతో వెళ్తున్నాను మీరందరూ సిద్ధం కండి ఓటేసేయండి నాకు మొన్నటిదాకా నాకేం కులం లేదని చెప్పి చెప్తూ నిన్న ఉపోద్ఘాతం కూడా ఆయన కులం లేదు నాకు అసలు కుల భావన లేదు కులం అంటే నాకు సంబంధం లేదు కుల రహితంగా నేను బతకాలి మనందరం బతకాలి అని చెప్పేటువంటి ఆయన ప్రత్యేకించి కాపు కులస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం విపరీతంగా చేశారు కాపు కులస్తుల్లో భావోద్వేగాన్ని లేపాలి కాపుల్ని రెచ్చగొట్టాలి అని మాట్లాడుతూ ఎందుకురా బాబు మీకు కమ్మలమ కమ్మోళ్ళ మీద మీకు ఎందుకు ద్వేషం రెడ్డిల మీద ప్రేమ ఎందుకు జగన్ మీద ప్రేమ ఎందుకు చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు మీకు మన కాపులందరికీ మీరు నేను చెప్పినట్టుని నా లైన్లోకి వచ్చేసేసి మనందరం కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పని వారు ఏతావాత మీటింగ్ సారాంశం చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు ఆయన చెప్పేటువంటి అసత్యాల్లో ఏంటంటే ఆయన చెప్తాడు కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా కాపు కులస్తులు ఆరాధ